హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి సంచల నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేశారు ఒకేసారి. స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐల నుంచి హోంగార్డుల దాకా అందరినీ ఒకేసారి బదిలీ చేస్తూ సిపి ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 85 మందిని బదిలీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలంటూ ఆదేశించారు. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసుల విషయంలో గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో సిపి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బోధన్ మాజీ ఎమ్మెల్యే తనయుడి వ్యవహారంతో పాటు వివిధ కీలక విషయాలు బయటికి పొక్కడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే పంజగుట్ట పిఎస్కి కొత్తగా 82 మంది సిబ్బందిని నియమించారు. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బందిని ఇక్కడికి బదిలీ చేశారు.